నమస్తే విజయ గారు నమస్తే రామ్ సార్ నమస్తే అండి చాలాసార్లు చాలా సందర్భాల్లో ప్రతి పేరెంట్స్ ఫేస్ చేస్తున్న సిచ్యుయేషన్ అని చెప్పుకోవచ్చు మనం ఒక వయసుకు వచ్చిన ఆడపిల్ల ఒక వయసు వచ్చిన మగపిల్లవాడు పదిహేను పదమూడు ఏళ్ళు తాటుతూ వస్తుంటుంటాయో తెలియకుండానే పేరెంట్స్ మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి చిరాకు పడుతూ ఉంటారు దూరం పెడుతూ ఉంటారు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఎస్కేప్ అయ్యే ప్రయత్నాలు కనిపిస్తుంటాయి కొంతమంది అయితే అసహించుకుంటూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ని అంటే ఇష్టపడరు మాట్లాడడానికి కానివ్వండి వాళ్ళతో ఉండడానికి కానివ్వండి టైం స్పెండ్ చేయడానికి కానివ్వండి ఇష్టపడరు దేని వల్ల ఆ ఏజ్లో ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటారు ఎస్పెషల్లీ సార్ అమ్మాయి వైపు కనుక మనం తీసుకుంటే తండ్రిని అసహించుకోవడానికి కారణాలు ఏంటి అంటారు ఒక వయసు వచ్చిన తర్వాత జనరలైజ్ చేయలేము కానీ అయితే పిల్లలకి ఆ వయసులో వచ్చే ఏ సమస్యల వల్ల ఏ ఇబ్బందుల వల్ల ఏ కారణాల వల్ల తల్లిదండ్రులను దూరంగా ఉంచుతారు అన్న విషయం మనం మాట్లాడితే అంటే ప్రతి అమ్మాయి అట్లా తనని అసహించుకోవాలని లేదు కానీ బట్ తల్లికి ఎక్కువగా చెప్పుకునే అవకాశం ఉంటుంది అంటే తన తన సమస్యలు ఏ ఉన్నా సరే అయితే మనం యాక్చువల్గా టీనేజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం అర్థం చేసుకుంటే ఇది ఎందుకు గ్యాప్ ఏర్పడేటట్టు చేస్తుంది తల్లిదండ్రుల మధ్య అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ చాలామంది ఈ టీనేజ్ని క్రాస్ చేసే వచ్చి ఉంటారు కానీ టీనేజ్ని వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఉన్న ఏజ్కి టీనేజ్ వాళ్ళ ఏజ్కి ఉన్న గ్యాప్ ఏదైతే ఉంటుందో పేరెంట్స్ ఏ ఏజ్లో ఉన్నారో ఆ మైండ్తో ఆలోచిస్తారు పిల్లలు వాళ్ళ టీనేజ్ మైండ్తో వాళ్ళు ఆలోచిస్తారు ఈ రెండు మైండ్ సెట్స్ మ్యాచ్ కాకపోవడమే మనం ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ ఉంటాం ఈ ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్లో వచ్చే సమస్యల వల్లే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది ఏంటి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ఒక విషయాన్ని నేను ఎలా చూస్తానో పేరెంట్గా పిల్లలు అలాగే చూడాలని కోరుకుంటాం పిల్లలు ఎలాగే చూడాలో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటారు ఇవి రెండు మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు ఈ రెండు మిస్ మ్యాచ్ అయినప్పుడు వాళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడుతుంది ఆ గ్యాప్ కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు ఆ గ్యాప్ రిలేషన్షిప్ గ్యాప్ కావచ్చు ఎమోషనల్ గ్యాప్ కావచ్చు ఉదాహరణకి ఒక సబ్జెక్ట్ చాలా టఫ్ అనుకున్నాడు అనుకుందాం ఆ సబ్జెక్టు టఫ్ అని పేరెంట్స్కి చెప్తే అది పెద్ద టఫ్ ఏముంది అని పేరెంట్స్ అన్నారనుకోండి ఎందుకంటే వాళ్ళ దృష్టిలో టఫ్ కాదు అది ఈజీయే ట్యూషన్కి వెళ్ళు వాళ్ళని తెలుసుకో వీళ్ళని ఇంకా కాసేపు చదువు టీవీ తగ్గించు అని అన్నారనుకోండి నా సమస్య అర్థం కాదు ఇదేమో చాలా ఈజీ అని చెప్పేస్తాడు మా డాడీ అదే మమ్మీ నా వల్ల కాదు వీళ్ళకి అర్థం కాదు అందుకని నేను ఏ సమస్య చెప్పినా వీళ్ళు ఈజీగా తేల్చేస్తారు అని సమస్య చెప్పడం మానేస్తూ ఉంటారు సమస్యను ఎప్పుడు సమస్యలో చూడకపోవడం అది ఒక్క అకాడమిక్ సమస్య కాకపోవచ్చు ఇంకే సమస్య అయినా చెప్పకపోవచ్చు కొంతమంది తల్లిదండ్రులు తల్లులు ఉంటారు చాలామంది వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ గురించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్ని రంగాల్లో టాప్ అవ్వాలని వాళ్ళు మిగతా వాళ్ళందరికంటే భిన్నంగా స్పెషల్గా కనిపించాలని ఉంటారు ఆ ఎక్స్పెక్టేషన్ ఏమాత్రం తగ్గినా వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అంటే నా ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు మ్యాచ్ అవ్వలేదు ఇలా ఉండాలి ఇలా ఉండాలని అలా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా కంపేర్ చేస్తుంటారు ఉంటారు వాళ్ళు అయితే ఉన్నారు వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఇలా ఉండవలసింది నువ్వు అని సో ఈ కంపారిజన్ ఎవరికి నచ్చదు ఈ ప్రపంచంలో ఎవరు కంపారిజన్ వల్ల బాగుపడిన వాళ్ళు డెవలప్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు ఇలా మీద ప్రతి మాట్లాడిన ప్రతిసారి మీరు వేరే వారితో కంపేర్ చేస్తుంటే నేను మాట్లాడడం మానేస్తాను ఎందుకంటే మన మధ్య మాటల్లో ఖచ్చితంగా మీ ఎక్స్పెక్టేషన్ బయటకు వస్తుంది మీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్న ఇతర పిల్లలు గుర్తొస్తారు సో అలా మీరు కంపేర్ చేస్తే నేను ఐ ఫీల్ ఇన్సల్టెడ్ సో అవాయిడ్ ఎన్నో సందర్భాలు ఇట్లా అవాయిడ్ చేస్తుంటారు నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఫాదరు మదరు ఏ సందర్భాల్లో పిల్లలు అవాయిడ్ చేస్తారు అన్నది పర్ఫార్మెన్స్ గ్యాప్ వర్సెస్ ఎక్స్పెక్టేషన్ సో మీరు అన్నట్టుగానే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్స్ వీటితో పాటు వేరే ఇంపాక్ట్స్ కూడా మనం చూస్తూ ఉంటుంటాం అప్పుడప్పుడు అట్రాక్షన్స్ అనుకోవచ్చు ఆ వయసులో ఎప్పుడైతే దానికి వెళ్ళిపోతూ ఉంటుంటారు ఆడపిల్లలు తండ్రి ఎప్పుడు విలన్గానే కనిపిస్తుంటుంటారు ఆ గ్యాప్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుంటుందో ఆ ఇష్టం పెరుగుతూ ఉంటుంది దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి పిల్లలైనా పేరెంట్స్ అయినా ఆ ఇష్టం లేకపోవడం తండ్రిని అసహించుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారంటే ఆ రీజన్స్ ఏంటి అది తండ్రికి తీరని శోకం అనే చెప్పుకోవచ్చు ఏ తండ్రి తీసుకోలేదు సార్ ఆ పెయిన్ని దాన్ని ఎలా చూడొచ్చు అంటారు పిల్లలు తండ్రి నుంచి ఏ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎవరిని రోల్ మోడల్గా చూశారు ఎట్లాంటి తండ్రి నేను చూడాలని వాళ్ళు అనుకున్నారు అది కూడా బయట ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నది మనం గమనించాలి ఒకవేళ ఈ పిల్లలు ఎవరినైనా చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ చూస్తుంటారు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక బిహేవ్ చేసి ఉంటారు వాళ్ళ నాన్న చూసా ఎంతగా ఎంకరేజ్ చేశాడో ఇతర తల్లిదండ్రులను మీరు కంపేర్ చేసినప్పుడు వాళ్ళ సంపాదన వాళ్ళ బిహేవియర్ వాళ్ళతో పిల్లలకు ఉన్న రిలేషన్షిప్ వీళ్ళు మా ఇంట్లో లేదే అని ఎప్పుడైతే వాళ్ళు కంపేర్ చేసుకుంటూ మొదలు పెడతారో దెన్ దే స్టార్ట్ హేటింగ్ మా ఇల్లు అంత మంచిది కాదు మా ఇంట్లో చదువుకునేంత వాతావరణం లేదు మా నాన్న మీ నాన్నలాగా మాట్లాడు మీ నాన్నంత కేర్ మా నాన్న తీసుకోడు ఇలా కంపారిజన్ చేసినప్పుడు పిల్లల నుంచి తండ్రి బిహేవియరే బాగులేనప్పుడు ఏ తాగుబోతాయో బాధ్యత లేకుండా తిరుగు తల్లిని కొడుతున్నప్పుడో భాష బాగులేనప్పుడో అతని అతనికి బంధువుల్లో ఇతరుల రిలేషన్షిప్ సరిగ్గా లేక ఎవరు ఇంటికి రానప్పుడో ఇట్లాంటివన్నీ పిల్లలు చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను అసహించుకునే ప్రమాదం ఉంది సో ఇట్లాంటి మనం కొన్ని సందర్భాలని మనం మాట్లాడితే తల్లిదండ్రుల పైన పిల్లల ఎక్స్పెక్టేషన్స్ పిల్లలపైన తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ను పెంచుతూ పోతుంది ఇది కనుక సీరియస్గా మారి పిల్లలు అవాయిడ్ చేసి ఇంట్లో నుంచి పారిపోయే స్థాయికి వెళ్ళినప్పుడు మరి ఎలా అంటారు అప్పుడు ఏ విధంగా మనం మాట్లాడవచ్చు అంటారు ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్టేషన్ ఉండడం వరకు కాకుండా వాళ్ళని మళ్ళీ ఎంతవరకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అన్నది ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి అంటే ఎక్కడ డిజప్పాయింట్ అయ్యారు ఎక్కడ వాళ్ళ బిహేవియర్లో తేడా వస్తుంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కానప్పుడు ఆ మీట్ కాని ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నాం వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్థిక పరిస్థితి గురించి మనం ఉంటున్న పరిస్థితిలో అసలు మన లిమిటేషన్స్ ఏంటివి ఈ విషయాన్ని పిల్లలకు చెప్పడంలో మీరు సక్సెస్ఫుల్గా చెప్తున్నారా లేదా ఒక్కొక్కసారి పిల్లలకి ఏంటంటే అండి పీర్ కంపారిజన్ ఉంటుంది నేను ఒకటి రెండు కేసుల్లో చూసాను స్కూల్లో పిల్లలను కలిసినప్పుడు పక్క పక్క పిల్లలు తీసుకొచ్చే వెరీ కాస్ట్లీ గ్యాడ్జెట్ ఇంపోర్టెడ్ వాచెస్ వాళ్ళు వేసుకునే డ్రెస్సులు వీటన్నిటినీ చూసినప్పుడు అంటే వాళ్ళు వాడే లగ్జరియస్ కార్లు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు దే ఆల్సో ఎక్స్పెక్ట్ ఎందుకు మా మాకెందుకు లేవు మా మా పేరెంట్స్ ఎందుకు సంపాదించలేదని సో ఈ కంపారిజన్ని వీళ్ళు కూడా పిల్లల తల్లిదండ్రుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో చూపించడం మొదలు పెడతారు ఎప్పుడైతే ఆ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ట్యాంట్రమ్స్ ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా జులైగా ఖర్చు పెట్టడం తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని మనం అబ్జర్వ్ చేయాలి బాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు నేను అట్లాగే ఖర్చు పెట్టాలని అనుకోవడం అలాంటి ఫ్రెండ్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు పిల్లల బిహేవియర్లో ఉన్న తేడాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు తల్లిదండ్రులకు వీళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో అర్థమవుతుంది మీరు ఈ డైరెక్షన్స్ని అర్థం చేసుకోకుండా కేవలం వాళ్ళు పెరుగుతున్నారు మనతో పాటే అనుకుని సడన్గా ఒకరోజు అది వార్తగా మీరు వినాల్సిన పరిస్థితి వస్తే అలాంటి పరిస్థితి రాకూడదనే మనం కోరుకుంటాం సో ఇన్ని రకాలైన యాంగిల్స్లో మనం చూస్తే తప్ప పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్లోని డైనమిక్స్ని అర్థం చేస్తాం ఎగ్జాక్ట్లీ అన్నది వాస్తవం ఒక వార్తగా మాత్రం ఏ రోజు పేరెంట్స్ వినాలి అనుకోరు పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు వ్యక్తిత్వం గురించి కావచ్చు మీరు చెప్పినట్టుగానే చాలా పాయింట్స్ ఉన్నాయి సార్ ఒకవైపు అబ్బాయి సైడ్ నుంచి కూడా మాట్లాడి కంక్లూషన్ తీసుకున్నాం అబ్బాయి కనుక టీనేజ్ వయసుకు వచ్చిన తర్వాత మనం చూస్తే అప్పుడు దాకా తల్లిదండ్రి చేతుల్లో ఉన్న పిల్లడు ఎక్కువ తల్లితో అనుబంధం ఉంటూ ఉంటుందని మనం చెప్తూ ఉంటాం ఒకసారి ఎప్పుడైతే బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి బయట ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్న ప్రాసెస్లో ఆ ఇష్టం అసహ్యం దాంతోపాటు కమ్యూనికేషన్ చాలా గ్యాప్ వస్తూ ఉంటుంది ఏవి ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అంటారు వాటికి అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా టీనేజ్ వచ్చేసరికి హార్మోనల్ చేంజెస్ అనేవి మేజర్ ఎఫెక్ట్ చూపిస్తాయి ప్లస్ ఇంకొకటి ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఈ ఫేజ్లో ఏంటంటే పేరెంట్స్ కన్నా కూడా బయట పియర్స్ అంటే ఫ్రెండ్స్ వీళ్ళ ప్రభావం వీళ్ళ ఆలోచనలే మనకి అంటే సింక్ అవుతాయి పెద్దవాళ్ళు పేరెంట్స్ అభిప్రాయాలకి మనకి సెట్ అవ్వవు అనే ఒక భావనలోకి వస్తూ ఉంటారు సో ఇప్పుడు చుట్టూ ఉన్న పది మంది ఫ్రెండ్స్ చెప్పేదే బాగుంటుంది కొత్తగా అనిపిస్తుంది వీళ్ళు కూడా ఎదుగుదల ప్రాసెస్లో ఆ ఎడర్నల్ రష్ ఉన్నప్పుడు ఏంటంటే కొత్తవి ఎగ్జైటింగ్గా ఉంటాయి ఏదైనా సరే ఇంట్లో అమ్మా నాన్న చెప్పే శుద్ధులు కానీ బుద్ధులు కానీ పాత చింతకాయ పచ్చడిలాగా అయిపోతాయి వీళ్ళకి ప్లస్ ఇంకొకటి ఎప్పుడైనా చూడండి మనం ఒక ఇది కూడా విన్నాం ఏంటంటే అండి పదేళ్ళప్పుడు నాన్న హీరోలాగా కనిపిస్తాడు పదిహేను ఏళ్ళప్పుడు నాన్నకి పెద్ద నేను అనుకున్నంత తెలియదేమో అనుకుంటాడు పాతికేళ్ళప్పుడు నాన్నకి ఏమీ అని నాకే తెలుసు అనుకుంటాడు ముప్పై ఐదేళ్ళప్పుడు నాన్నకు కూడా తెలుసు అనమాట అందుకే ఆ మధ్య అలా చెప్పారు ఇది వరకు అనుకుంటారు యాభై ఏళ్ళు వచ్చేసరికి మా నాన్నే హీరో అనుకుంటాడు అంటే ఇవాళ కొత్త ఏం కాదు అంటే ఒక పిల్లవాడి లైఫ్ ఎదుగుదలలో నాన్న హీరో నుంచి చిన్నప్పుడు ఐదు పదేళ్ల వయసులో నాన్న హీరో నుంచి నాన్న జీరో అనే ఫేజ్ కూడా చూస్తాడు మళ్ళా నాన్న హీరో అనే ఫేజ్కి వెళతాడు ఏంటి ఇక్కడ తన అనుభవాల రంగరింపు అంటే తన దృష్టిలో హీరోగా ఉన్న నాన్న జీరో అయ్యాడు జీరోగా ఉన్న నాన్న హీరో అయ్యాడు అంటే ఏంటి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మనం కూడా ఇవి ఏదో ఒక టైంలో మా నాన్న అప్పుడు చెప్పాడు కానీ మనం అంత పట్టించుకోలేదు కానీ అదే నిజం మా అమ్మ చెప్పినప్పుడు నేను వినలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అది బా పాటిస్తే బాగుండేదేమో అనుకున్న సందర్భం ప్రతి ఒక్క మనిషికి ఒక ఏజ్ వచ్చేసరికి కొన్ని ఎక్స్పీరియన్స్ల కన్నా మనం అనుకుంటాం ఇకపోతే ఇప్పుడు మనం ఇది ఇంత ఇదిగా మాట్లాడాల్సిన కారణం ఏంటంటే ఇప్పుడు మేము టీనేజ్గా మా పేరెంట్స్ అభిప్రాయాలు జనరేషన్ గ్యాప్ చూసాం ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ డీవియేషన్స్ ఎక్కువైనాయి సోషల్ మీడియా స్క్రీన్ టైము మెయిన్ చేతిలో మొబైల్ అన్నిటికంటే ఒక అంటే దురదృష్టకరం అనుకోవచ్చు ఈ ఏజ్కి నిజం చెప్పాలంటే ఒక దారుణం కిందే మొబైల్ ఎందుకంటే అది లేకుండా పిల్లల్ని బయటికి పంపించే పరిస్థితి మనకీ లేదు ఎస్పెషలీ కోవిడ్ అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులు అని చెప్పి ప్రతి పిల్లవాడి పిల్ల చేతిలో అలౌడ్ సో అందులో ఏం చూస్తారన్నది మనకి తెలియదు అవునా సో వాళ్ళు పడుకున్నాక ఇప్పుడు ప్రతి పిల్లవాడు పన్నెండు ఒంటి గంట అవ్వందే పడుకోడు అందులో ఏం చూస్తారో మనకు తెలియదు ఆ ఏజ్లో సో ఇక ఇలాంటి ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఫ్రిక్షన్ అనేది ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది ఇదివరకటి కంటే కూడా సో ఆబ్వియస్గా ఇది కాదు ఇలా చేయి అంటే ఎవరికి నచ్చట్లేదు ఇప్పుడొద్దు తర్వాత అంటే ఎవరు తీసుకోలేకపోతున్నారు ఈ ప్రాసెస్లో మళ్ళీ ఇందాక రామ్ గారు చెప్పినవన్నీ అంటే అది ఆడపిల్ల కంటెక్స్ట్ అయినా అబ్బాయికైనా మళ్ళీ అవన్నీ యాడ్ అవుతాయి అంటే ఏంటి ఎక్స్పెక్టేషన్స్ డిజపాయింట్మెంట్స్ అలాగే ఈ లగ్జూరియస్ ఫ్రెండ్ సర్కిల్ ఈ పాయింట్స్ కూడా అబ్బాయి అయినా ఇవన్నీ యాడ్ అవుతాయి సో ఈ కంపారిజన్స్ ఇవన్నీ మొదలవుతాయి సో వీటికి తోడు ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది కరక్షన్స్ అనేది ఇలా కాదు అలా అని చెప్తే అస్సలు తీసుకోలేరు అండ్ మిస్ మ్యాచ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది నాకు రామ్ సార్ అన్నారు ఏంటంటే మన ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి అనేది పేరెంట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేయకపోవడం అది పిల్లలకి తెలియకపోవడం బయట చూసి దాన్ని కంపేర్ చేసుకోవడం దానివల్ల మాకెందుకు లేదు మాకెందుకు ఇవ్వరన్న దానిపైన ఎక్కువ విసుగు అండ్ దాంతోపాటు ఎక్కడో తెలియని నిరుత్సాహం పిల్లల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది మగపిల్లల్లో అయితే దారి తప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రీజన్స్ వల్ల మనం చూస్తే అప్పుడు పేరెంట్స్ ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి అంటారు అసలు ప్రతిరోజు కొంచెంసేపు పిల్లలతో మాట్లాడటానికి ప్రయత్నించాలి అంటే స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ వచ్చిన తర్వాత జనరల్గా ఏంటి ఏం జరిగింది స్కూల్లో అని ఒక జనరలైజ్డ్ క్వశ్చన్ లాగా కాకుండా మీ ఫ్రెండ్స్లో అంటే ఏదన్నా అంటే కొంచెం క్వశ్చనే కొంచెం కొత్తదనంగా ఇవాళ ఏంటి కాలేజీలో ఏమన్నా ఉత్సాహమైన కబుర్లు ఉన్నాయా ఏమన్నా ఎగ్జైటింగ్ న్యూస్ ఉందా రోజు ఎలా ఉంది అని అడిగితే ప్రతిరోజు మనం ఇవాళ ఏముంది ఏమైంది కాలేజీలో అంటే ఆ ఏం లేదు అంత బాగానే ఉంది అట్లా కాకుండా మనం కూడా ఏదో ఒకటి నోరు తెరిచి రెండు వాక్యాలు కాలేజీలో జరిగిన దాని గురించి మాట్లాడేలాంటి క్వశ్చన్లు వేయాలి స్కూల్ కానీ అదే కాలేజ్ కానీ ఏదైనా సరే వాళ్ళేంటి మీ ఫ్రెండ్స్ మధ్య ఏదన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేశారా అన్నామనుకోండి సో ఇట్లాంటివి మనం అడుగుతూ ఉన్నప్పుడు లేదా స్కూల్లో నువ్వు వాళ్ళు కొత్త స్కిల్ ప్రదర్శించడానికి నీకు అవకాశం వచ్చిందా గేమ్స్ ఆడారన్నారు కదా నువ్వేదన్నా కాన్ఫ్లిక్ట్ని అంటే మీరు ఆడుకునేటప్పుడు ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకున్నావు అన్నాడు ఫుట్బాల్ ఆడినప్పుడు ఏదన్నా అంటే గలాట లాంటి సందర్భం కానీ అదేదన్నా ఎవరన్నా రిజాల్వ్ చేయటం కానీ జరిగిందా అట్లా కొద్దిగా అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ని బట్టి మనం అడుగుతూ వాళ్ళతో టైం స్పెండ్ చేయగలిగితే అసలు వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా వెళ్తుంది ఎలా ఉంటుంది అన్నది సో కొత్త సినిమా రిలీజ్ అయింది వెళ్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు మరి క్లాస్ బంక్ కొట్టి ఎవరన్నా వెళ్తున్నారా ఫ్రీ టైంలో వెళ్దాం అనుకుంటున్నారా ఇలా రకరకాల ఏదైనా ఇదే అని క్వశ్చన్ అని కాదు ఇట్లా కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్ చేయటం వల్ల కూడా ఏంటంటే క్లాస్లో జరిగేది తెలుసుకోవటానికి వాళ్ళ ఆలోచన విధానం ఎటు వెళుతుంది అన్నప్పుడు ఇంకొకటి జనరల్గా పిల్లలు కూడా మొదట్లో ఏదో ఒకటి జరిగింది చెప్పటానికి ట్రై చేస్తారు ఇంట్లో మగపిల్లవాడైనా సరే తల్లికో తండ్రికో చెప్పినప్పుడు తల్లిదండ్రులు చేసేది ఏంటంటే సొల్యూషన్ చెప్పేస్తారు అదేంటి అలా ఎలా చేస్తాడు లేకపోతే నువ్వు అలా ఎలా చెప్పావు ఇలా కదా అలాగదా అని ఇక్కడ తెలియకుండా మనం చేసేది ఏంటంటే ఇవి ఇలా చెప్పటం వల్ల మనం వాడిని ఇక నుంచి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అని మనం గా తెలియక చేస్తాం ఆ పని తెలిసి చేస్తామని నేను అన్నాను అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఓహో మా అమ్మకి చెప్తే ఇలా చెప్తుంది అనమాట కాబట్టి చెప్పటం అనవసరం మా నాన్నకి చెప్తే ఇలా కోప్పడతాడు అనమాట కాబట్టి ఇక నుంచి ఈ విషయాలు ఈయనకి చెప్పటం అనవసరం అనే ఒక మెంటల్ ఫిల్టరింగ్ లోకి వెళ్ళిపోతాడు ఈ టైంలో బయట పరిచయాలు అక్కడ ఎగ్జాక్ట్లీ ఆబ్వియస్గా ఇప్పుడు మందు సిగరెట్లు డ్రగ్స్ అలవాటు అయ్యే ఏజ్ కాబట్టి అది కామన్ సెన్స్ ఉన్న ఏ పిల్లవాడో అసలు వచ్చి చెప్పాలని అయితే అనుకోడు మీరు అన్నట్టుగాని పిల్లల్లో గనక మనం చూస్తే కొంత టైం వరకు పేరెంట్స్తో ఉన్న పిల్లలు ఆ టైంలో ఎప్పుడైతే మిస్ అవుతూ ఉంటుంటారో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ కూడా పేరెంట్స్ చూస్తూ ఉంటుంటారు వాటిని బయటికి చెప్పుకోలేము ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా ఒక వార్తగానే వినిపిస్తూ ఉంటుంది పేరెంట్స్ వాటికి పానిక్ అయ్యి అది ఏ విధంగా సొల్యూషన్ చేయాలి ఏ విధంగా తీసుకురావాలో సొల్యూషన్ అని అర్థం కాక సతమతం అవుతూ ఉంటుంటారు బయటికి చెప్పుకోలేని సమస్యలు చాలా ఉంటుంటాయి అటు ఆడపిల్ల అవమానించినా కొడుకు అవమానించిన తల్లిదండ్రులు తీసుకోవడానికి సిద్ధంగా అయితే ఉండరు చూస్తూ చూస్తూనే మన కడుపున పుట్టిన పిల్లలే మనకు ఎదురు తిరగడం అవమానించడం ఏ తల్లిదండ్రులు కూడా పొరపాటును కూడా బతుకుండంగా తీసుకునేరు మా పిల్లలు మేము ఇవి గమనిస్తూ ఉన్నాము ఈ ఏజ్ వచ్చిన తర్వాత గ్యాప్ కనిపిస్తుంది హైడ్ చేస్తున్నారని అనిపిస్తుంది లేదా ఏదో తేడాగా అనిపిస్తుంది చూడకూడనివి కొన్ని మేము చూస్తున్నాం పిల్లల్లో ఇది రాంగ్ ట్రాక్ అనిపిస్తుంది అన్నప్పుడు అది చాలా కాంప్లికేటెడ్ అనుకున్నప్పుడు మనం ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అంటారు వాళ్ళకి ఏదైనా వర్క్షాప్ కానివ్వండి ఏదైనా మనం కండక్ట్ చేయచ్చు సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడే అడుగుతుంది సో మీరు ఐడియా ఉంది మాకు ఏదో ఒక అంటే వర్క్ షాప్ చేయాలి రిలేటెడ్ టు రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ అనేది ఇదివరకు కూడా మనం ఒకసారి మాట్లాడాము కాకపోతే అప్పటికి ఇంకా డేట్ అది అనౌన్స్ చేయలేదు అనుకున్నాం సో ఇలాంటి సందర్భంలో ఇట్లాంటి పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఇలాంటి ఫ్రిక్షన్ ఉన్నప్పుడు అడ్రస్ చేయటానికి ఉపయోగపడేలాగా ఒక వర్క్ షాప్ ఆఫ్లైన్లో చేస్తే బాగుంటుందని నేను రామ్ గారు అనుకున్నాం అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ అని అనుకుంటున్నాం మార్చి థర్డ్ అండి ప్రోగ్రామ్ అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ చాలామంది ఇంతవరకు ఎన్నో తెలుసుకుని ఉంటారు కానీ రిలేషన్షిప్లో ఇందాక విజయ గారు చెప్పినట్టు ఎప్పుడైతే సైకలాజికల్ సేఫ్టీ ఇంట్లో క్రియేట్ చేయలేదో ఈ సైకలాజికల్ సేఫ్టీ క్రియేట్ చేయకపోతే పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు ఇందాక మీ ప్రశ్నలన్నింటిలో చెప్పారు ఆ సేఫ్టీ ఎప్పుడైతే పిల్లలకి ఇంట్లో ఉందో చెడిపోతున్నాడా మంచా చెడ్డా తెలియకుండా తను అనుకున్నది ఇంట్లో చెప్పేస్తాడు ఎప్పుడైతే అలా చెప్పాడో తల్లిదండ్రులకు డైరెక్షన్ ఏంటో తెలుస్తుంది ఇందాక చాలా బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు మేడం ఏంటంటే నాన్ జడ్జిమెంటల్గా వినటం అనేది అలవాటు చేసుకోవాలి ఇది ప్రాక్టీస్ వల్లే సాధ్యమవుతుంది ఇట్లాంటి సీక్రెట్స్ వర్క్షాప్లో ఉంటుంది ఎలా ఉండబోతుంది క్లాస్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఎలా తీసుకోబోతుంది ఇది ఆఫ్లైన్ అండి వన్ డే వర్క్షాప్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇందులో కాబోయే పేరెంట్సు అయిన పేరెంట్సు టీనేజ్ పిల్లలున్న పేరెంట్స్ చిన్న పిల్లల పేరెంట్స్ ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లల దగ్గర నుంచి టీనేజ్ పిల్లలున్న పేరెంట్స్ ఎవరైనా సరే ప్లస్ ఫ్యూచర్లో పేరెంట్స్ అవ్వబోయే వాళ్ళు రిలేషన్షిప్ మీద అర్థం చేసుకోవాలంటే మొత్తం మీద ఈ వర్క్షాప్ని రిలేషన్షిప్ మీద ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్షిప్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ అట్లాగే పేరెంటింగ్ మీద చాలా విషయాలు చాలా చిన్న చిన్న విషయాలు సీక్రెట్స్గా మనకు తెలియకుండా ఉన్న వాటిని ఏవి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు అనుకున్న గోల్ని సాధిస్తారు వాళ్ళ హ్యాపీనెస్ గోల్ కానీ అది సాధించడానికి తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిందో వాటిని మేము వర్క్షాప్లో చెప్పడం జరుగుతుంది ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్ వన్ డే వర్క్షాప్ మేము ఇద్దరం కలిసి కండక్ట్ చేస్తామండి మార్చ్ థర్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అండి అంటే రిలేషన్షిప్ సీక్రెట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే మంచి భార్యాభర్తలు మంచి తల్లిదండ్రులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంత గొప్ప భార్యాభర్తలు కాని వాళ్ళు అద్భుతమైన తల్లిదండ్రులుగాను ఉండొచ్చు అందుకే సీక్రెట్స్ అన్నాం ఎక్సైటెడ్గా ఉన్నాను నేను కూడా నేను సపరేట్ సపరేట్గా ఇద్దరు క్లాసెస్ చూశాను కానీ ఇద్దరు కలిసి క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది నాకు కూడా త్వరగా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్కి భార్యాభర్తలకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది ఈ క్లాస్ అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రామ్ సార్ థ్యాంక్ యూ యూ